డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్ట్ రాభునందు ప్రేమన సహోదరీ సోదరులరా టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ఎలెవెన్ వెర్స్ ఫిఫ్టీన్ టూ ఈరోజు మన ధ్యానం కొరకు యోభు గ్రంథం పదకొండో అధ్యాయము పదిహేనవ వత్సరం నుండి తీసుకొనబడింది థౌ శల్ బి స్టెడ్ ఫాస్ట్ అండ్ షెల్ నాట్ ఫియర్ నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు జోబ్ వస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ఆల్ ద ఈస్ట్ బికాస్ ఆఫ్ ద అబెండెన్స్ ఆఫ్ ఇస్ పొజిషన్ తూర్పు దేశాన యోభు అందరికన్నా కూడా మరి ఆయన ఎంతో ప్రఖ్యా గొప్పవాడుగా ఉన్నాడు ఎందుకంటే తన దగ్గర ఉన్న విస్తారమైన ఆస్తిని బట్టి హీ హ్యాడ్ దోస్ త్రీ మెన్ ఫ్రమ్ ద ఈస్ట్ రెప్యూటెడ్ వైస్ మ్యాన్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ చూడండి ఆ తూర్పు భాగంలోనే తనకి ఎంతో పేరుగాంచినటువంటి జ్ఞానులుగా ఉండిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ దే కేమ్ టు కంఫర్ట్ దేర్ ఫ్రెండ్ జోబ్ ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ హిస్ కండిషన్ యోబు యొక్క పరిస్థితిని ఎరిగి యోబుని వారు పరామర్శించడానికి ఆదరించడానికి వచ్చినారు ముగ్గురు స్నేహితులు నౌ ఇన్ దిస్ పోర్షన్ ఈ భాగంలో ద థర్డ్ ఫ్రెండ్ జోఫార్ ద నామత ఈ మూడవ స్నేహితుడైన నయమాతియుడైన జోఫర్ మాట్లాడుతున్న మాటలు ఇవి జోఫర్ వాజ్ వాట్ హీ కన్సిడర్ టాక్ నుండి యోబు ఏమి అర్థం లేకుండా మాట్లాడుతున్న దానిని బట్టి ఈ జోఫర్ ఎంతో మండిపడతాడు కోపం వస్తుంది అండ్ జోఫర్ కుడ్ కీప్ హిమ్ సెల్ఫ్ సైలెంట్ నో ఇక యోబు ఊరికే ఉండలేకపోయినాడు ఆయన జోఫర్ ఊరికే ఉండలేకపోయినాడు ఆల్రెడీ టూ ఫ్రెండ్స్ అండ్ అండ్ స్పోక్ వన్స్ ఇన్ చాప్టర్ ఫోర్ ఎయిట్ రెస్పెక్టివ్లీ ఇప్పటికే నాలుగో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో మిగతా ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడినారు జోఫర్ జోఫర్ రెబ్యూక్స్ క్లెయిమింగ్ బి ఇన్నోసెంట్ విక్టిమ్ ఆఫ్ ఇన్ జస్టిస్ కాబట్టి జోఫర్ అతడు నాకు ఏమీ తెలియదులే అని తన తాను గురించి చెప్పుకుంటున్న దాన్ని బట్టి గద్దిస్తాడు జోబ్ ఈస్ టెలింగ్ ఐ ఇన్నోసెంట్ జోబ్ అంటాడు కదా నాకు నాకేమి తెలుసు ఇవన్నీ కూడా జోఫర్ ఎసెట్స్ దాట్ ఇఫ్ జోబ్ రియల్లీ సఫర్డ్ అకార్డింగ్ టు హిస్ సిన్ హిస్ సఫరింగ్ వుడ్ బి మచ్ మోర్ వర్స్ యువర్ సిన్ ఈస్ గ్రేట్ ఒకవేళ యోబే గానీ నిజంగా తాను చేసిన దానిని బట్టే ఈ పరిణామాలు ఎదుర్కొంటున్నట్లయితే అది మరీ ఎక్కువగా దౌర్భాగ్యంగా ఉంటుంది అంటాడు జోఫర్ ఆ ఎందుకంటే ఆయన ఎక్కువైన పాపం చేశాడు అంటాడు అండ్ హీ సే

Joffre was very hard on Job when he said, చూడండి జోఫర్ ఈ యోబు ఈ విధంగా మాట్లాడుతున్న ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అండ్ వాట్ జోఫర్ సెడ్ జోఫర్ ఏమన్నాడు ఓన్లీ స్టూపిడ్ పీపుల్ ఆస్క్ ది సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ జోబ్ హ్యాడ్ బిన్ ఆస్కింగ్ బుద్ధిహీనులు మాత్రమే ఇప్పుడు యోబు చెప్తున్న విషయాలు బుద్ధిహీనులు చెప్పే మాటలు ఇవన్నీ ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ ఎ ఫూల్ హీ ఇస్ టెలింగ్ టు జోబ్ మరో మాటలో చెప్పాలంటే యోబుతో ఏమంటాడు నువ్వు బుద్ధిహీనుడువి వెర్రివాడు అంటే జోఫర్ ఆస్క్డ్ జోబ్ టు ఎకనాలజీ సిన్ అండ్ టర్న్ ఫ్రమ్ ఇట్ జోఫర్ అంటాడు యోబుని నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకో పాపము నుండి నువ్వు మరలుకో అంటాడు అండ్ ఇఫ్ యు రిటర్న్ గాడ్ విల్ బ్లెస్ యూ ఒకవేళ నువ్వు తిరిగిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దెన్ యూ కెన్ హావ్ క్లియర్ కాన్షియన్స్ అండ్ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కాన్ఫిడెన్స్ అప్పుడు నిర్మలమైన మనస్సాక్షి ఎంతో ధైర్యము నిశ్చయత నీకు ఉంటుంది దెన్ ద మిజరబుల్ పాస్ట్ కెన్ బి ఫర్గాటెన్ అప్పుడు ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి గతం అంతా కూడా మర్చిపోయబడుతుంది మరో గాడ్ విల్ అష్యూర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అప్పుడు దేవుడు ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని గురించి నీకు వాగ్దానం చేస్తాడు అండ్ దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ అవర్ మెడిటేషన్ టుడే ఫ్రమ్ 11:15 ఇది

యోబు జోఫర్ చెప్పిన ఆ మాటల నుండి ఇక్కడ మనం గ్రహించే సంగతి జోబ్ వాస్ ఏ వెరీ సారీ జోఫర్ వస్ ఏ వెరీ శాలో థింకర్ ఆఫ్ ది స్త్రీ చూడండి ఈ జోఫర్ అనేవాడు ఈ ముగ్గురులో కూడా ఏదో పైపైకి ఆలోచన చేసేవాడే ప్రోబబ్లీ దట్ వస్ వై ఓపెన్ హెస్ మౌత్ ఆఫ్టర్ ధోస్ టు ఫినిష్ ద ఫస్ట్ సైకిల్ ఆఫ్ దెర్ స్పీచ్ బహుశా ఆ కారణం బట్టే మిగతా ఇద్దరు కూడా మొదటిసారిగా వారు మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడుతున్నారు నాట్ హావింగ్ డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ దేవుని గురించి అంత లోతైన గ్రహింపు ఇతనికి లేదు నాట్ సర్ప్రైజింగ్లీ హీ ఈస్ ఆల్సో ద మోస్ట్ డాగ్మాటిక్ అండ్ హాట్ టెంపర్డ్ మ్యాన్ ఆశ్చర్యపడే అవసరం లేకుండా ఇతడు ఎంతో మరి మొండివాడును ఆయన ఎంతగా కూడా ఇమోషనల్ వెంట వెంటనే కోపపడే ఉద్రేక పూర్వడుగా మనకు అర్థమవుతుంది వాజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఎక్స్‌పీరియన్స్ అంత అనుభవం కూడా లేదు ఆయనకి సి ఎలిఫస్ వాస్ హ్యావింగ్ ఎక్స్‌పీరియన్స్ హి వాస్ ఎన్ ఎల్డర్లీ పర్సన్ ఎలిఫస్ కి అనుభవం ఉంది అతను పెద్దవాడు బిల్దద్ హాడ్ నాలెడ్జ్ బిల్దద్ కి ఏమో జ్ఞానం ఉంది బట్ జోఫర్ ఇస్ షాలో ఇన్ బోత్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అయితే జోఫర్ మాటకు వస్తే ఇక్కడ అనుభవం విషయంలో తెలివి విషయంలో కూడా ఇతనికి ఏమీ లేదు అంత జ్ఞానం లేదు యాజ్ అటర్ ఆఫ్ వాస్తవంగా చెప్పాలంటే వి పీపుల్ వి నో బెటర్ దాన్ దోస్ త్రీ బికాస్ వీ హావ్ ద ఫస్ట్ టూ చాప్టర్స్ ఆఫ్ జోబ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఆ ముగ్గురి కన్నా ఎక్కువగా యోబు గురించి మనకు తెలుసు ఎందుకనగా మొదటి రెండు అధ్యాయాలు మన చేతుల్లో ఉన్నాయి కదా ఫ్రమ్ దీస్ చాప్టర్స్ వి కెన్ హ్యావ్ ద ఇన్సైట్ టు వాట్ వాస్ హ్యాపనింగ్ అండ్ వై ఇట్ వాస్ హ్యాపెనింగ్ సో ఈ అధ్యాయాల నుండి ఎందుకు ఆ విధంగా జరిగింది ఏమి జరిగిందా అనేటువంటిది

అదే అవతల వ్యక్తి తప్పు చేశాడనికో జెడ్ విల్ బి పాసింగ్ ఆన్ जजమెంట్స్ దట్ ఇస్ అవర్ నేచర్ నీవు ఒక న్యాయాధిపతిలాగా తీర్పు తీర్చేస్తా ఉంటావు ఇది మానవ నైజం సో సాడ్ ఎంత విచారకరం ఇట్స్ ఇంట్రెస్టింగ్ హౌ దట్ వి సో ఆఫ్టెన్ థింక్ దట్ వి నో ఆల్ ది ఆన్సర్స్ చూడండి ఎంత ఆసక్తికరమైన సంగతి అనేక సార్లు మనం వీటన్నిటికి జవాబులు నాకు తెలుసు అని ప్రవర్తిస్తాం జోఫర్ వాస్ లైక్ దట్ యు జోఫర్ కూడా అలాంటి హి అక్యూజ్డ్ జోబ్ యాజ్ ఎ లయర్ యోబుని ని అబద్ధికుడు అనేటువంటి నేరారోపణ చేస్తాడు ఇన్ ది ఫస్ట్ చాప్టర్ గాడ్ హిం self గేవ్

యు ఆర్ మిజరబుల్ కంఫర్టర్స్ ఫర్ మీ అందుకనే యోబు మొర ఉంటారు కదా మీరు నన్ను ఏదో ఆదరించాలని వచ్చారే కానీ ఎంత దౌర్భాగ్యులు అంటారు ఈజ్ ఇట్ ద వే టు కంఫర్ట్ ఎ మ్యాన్ హూ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫుల్లీ హర్ట్ సమస్తము నష్టపోయి పూర్తిగా గాయాల పాలైన వ్యక్తిని మీరు ఆదరించేటువంటి విధానం ఇదేనా మ్యాన్ దో ఎన్ ఇంటెలెక్చువల్ క్వెస్ట్ కెన్ అండర్స్టాండ్ మానవుడు ఎంత మేధావి అయినా దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేడు కెనాట్ అండర్స్టాండ్ ఆఫ్ హిస్ డూయింగ్ ఆల్సో దేవుడు చేస్తున్న కార్యాల్లో అనేకమైన వాటిని మనం అర్థం చేసుకోలేదు థింగ్స్ వీ కెనాట్ అండర్స్టాండ్ మనము అర్థం చేసుకోలేని మనకు గ్రహింపు కానీ అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఐ డోంట్ అండర్స్టాండ్ వై సడన్లీ సమ్ గుడ్ పీపుల్ డై ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంచి వాళ్ళు ఎందుకు చనిపోతారా నాకు అర్థం కాలేదు ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ పాండమిక్ కోవిడ్ నైన్టీన్ ఈ సో సివియర్ కిల్లింగ్ పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ ఆఫ్టర్ వేవ్

మీ నా చుట్టూ జరిగే మాత్రమే నాకు ఏమి సంభవిస్తున్నప్పటికీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ట్రాజిడీ మే నా జీవితంలో ఎలాంటి విషాదం చోటు చేస్తాను ఐ నో గాట్ సాల్ దేవుడు

మాత్రం కాకుండా హిస్ విజ్డమ్ ఆల్సో ఆయన ఒక జ్ఞానం కూడా హిస్ ఎ గాడ్ ఆఫ్ ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు సిమిలర్ ఇస్ హిస్ పవర్ ఆల్సో అలాగే ఆయన ఒక శక్తి కూడా అధికారం కూడా విత్ ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్ హి క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ నోటి మాట శక్తి వలన విశ్వం అంతటిని కూడా సృష్టించగలిగిన వాడు మెయింటైనింగ్ ద హోల్ యూనివర్స్ బై ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్ ఈ విశ్వం అంతటిని కూడా తన నోటి మాట శక్తి చేతనే నర్పిస్తూ నిర్వహిస్తున్నాడు వన్ మోర్ ట్రూత్ ఇస్ మరొక సత్యము నాట్ ఓన్లీ హి లవ్స్ మీ ఆయన నన్ను ప్రేమించడం మాత్రమే కాదు నాట్ ఓన్లీ హి Uh, uh, is all knowing god ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మాత్రమే కాకుండా హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ నాకు ఏది శ్రేష్టమైనదో కూడా ఆయన ఎరుమే therefore like the friends of job let us not come to conclusions with our limited wisdom కాబట్టి యోబు స్నేహితుల వలె మనకున్న గల జ్ఞానాన్ని బట్టి ఏ నిర్ణయానికి రాకూడదు even till today ఈ రోజు కూడా ఐ డోంట్ అండర్స్టాండ్ వై గాడ్ అలౌడ్ హిస్ సన్ టు సఫర్ ఆన్ ద క్రాస్ ఇన్ ఆర్డర్ టు రెడీమ్ సచ్ ఏ వైల్ పర్సన్ లైక్ మీ దేవుడు తన కుమారున్ని ఎంత దుర్మార్గుడైనా నా కొరకు శిలువ మీద బలి అర్పించడానికి ఎందుకు తెగించాడో నాకు అర్థం కాలేదు ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ నాకు అర్థం కాలేదు ఇట్ ఇస్ లవ్ ఇది ఆయన ప్రేమ హిస్ లవ్ ఇస్ ఫాదమ్ లెస్ అందుకనే ఆయన ప్రేమ కోలతలేనిది అవర్ జాబ్ ఇస్ టు obey his will and lead a perfect life అంటే ఆయన చిత్తానికి లోబడి

ఆఫ్ ద ద బైబిల్ బైబిల్ ఇస్ ఎ దేవుడు మంచి దేవుడే హెల్ప్ టు అండ్ స్టాండ్ ఆన్ ఫౌండేషన్ ఈ సత్యాలను మనం గ్రహిస్తూ ఒక స్థిరమైన పునాది మీదకి రాగలటకు దేవుడు మనకు సహాయం చేయనుగా చేయను దేవుడు నిన్ను దీవించనుగా